పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు విశాఖ ఇండస్ట్రీస్ సిబ్బంది. హరితహారంలో భాగంగా పటాన్చెరులో ఉద్యోగులంతా కలిసి మొక్కలు నాటారు. కంపెనీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో 1000కి పైగా మొక్కలు నాటారు. చెట్లను నాటడం మాత్రమే కాదు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలు వర్షాల కోసం, భూగర్భ జలాల కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనమంతా చెట్లు నాటాల్సిన అవసరం ఉందన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులు. హరితహారం కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసాము. మనం ప్రతి సంవత్సరం మనకు చెట్లు నాటడం అనేది ఒక పెద్ద కార్యక్రమంగా మన గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఎందుకంటే మనకు గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ వచ్చింది, టెంపరేచర్ పెరిగిపోయాయి, ప్రతి సంవత్సరం వేడి పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. దాన్ని తగ్గడం గురించి మనం అందరం భవిష్యత్ తరాల గురించి చెట్లు నాటడం అనే కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం మేము ఒక 1000-2000 చెట్లు పెడుతున్నాము. ఈ సంవత్సరం కూడా అలానే ఈరోజు ఒక 1000 చెట్లు ప్లాన్ చేశాము. ఇంకా 4000 చెట్లు తీసుకొని మాకున్న ల్యాండ్లో చాలా చెట్లు పెట్టేసి చేస్తాము. ఇంకోటి నేను చెప్పేది అంటే లాస్ట్ 3 ఇయర్స్లో మేము పెట్టిన చెట్లు చాలా వరకు లైవ్లో ఉన్నాయి. మన చుట్టుపక్కల చూసి అంత గ్రీనరీ అయిపోయాయి ప్లాంట్లో. దానివల్ల ఏంటంటే మనం పెట్టే చెట్టును కాపాడడం కూడా మన బాధ్యత. నేను మా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తరఫున అందరికీ చెప్పేది ఏంటంటే ఈ పెట్టిన ప్రతి చెట్టును